రక్షించమని మా స్నేహితులు అభిమానులు అందరినీ కూడా ప్రభువా ఈ గొప్ప ఆశీర్వాదము ఈ గొప్ప రక్షణ మేము మాత్రమే కాకుండా దేవా నాయనా మా బంధువులైన వారు మా యొక్క గ్రామస్తులు మా ఇరుగు పొరుగు వారు నా తండ్రి ప్రతి వారు ఈ గొప్ప ఆశీర్వాదం పొందాలి భూమి మీద ఉన్న ప్రతి వారు బోధిగంత నివాసులందరూ కూడా ఈ గొప్ప రక్షణ ఈ గొప్ప ఆశీర్వాదము ఈ గొప్ప విమోచన రక్షణ భద్రత సహాయము తండ్రి ఈ గొప్ప సత్య వాక్యమును జీవ వాక్యమును దివ్య వాక్యమును తండ్రి ప్రతి వారు తండ్రి వినుటకు నాయన తండ్రి వారి హృదయాలకి వాక్యము తండ్రి అత్తుకొని ఉన్నట్లు వారి చెవులు తెరవబడాలి నాయన వారి నేత్రాలు తెరవబడాలి వారి మనసులు తెరవబడాలి మిమ్మల్ని స్పష్టంగా చూడగలగాలి పరమ తండ్రి పరిశుద్ధుడా ఈ యొక్క ప్రార్థన నాయన మీ నామములో సమర్పించుకుంటున్నాము ప్రార్థనా మనవులు ఆలకించండి అంగీకరించండి సర్వ భూ ప్రజలకు మీ గొప్ప రక్షణ దయచేయండి ప్రతి వారికి మీ గొప్ప రక్షణ దయచేయండి ప్రతి మోకాలు వంగాలి ప్రతి నాలుక స్తుతించాలి అప్పుడే తండ్రి ప్రతి మానవుడు పాప విమోచన పొందుతాడు పాప పరిహారం పొందుతాడు పాప విముక్తి పొందుకుంటాడు తండ్రి నాయన ప్రతి ఆత్మను రక్షించండి ఏ ఆత్మను కూడా నశించిపోనివ్వకు నాయన ప్రతి వారు వారిపైన మీ ప్రసన్నత మీ వాక్య తేజస్సు మీ వాక్య మహిమ వారిపైన ప్రకాశింపచేయండి ప్రతి ధ్వనింపచేయండి మీరే మహిమ పొందండి స్తుతులకు మహిమకు ఆరాధనకు పాత్రుడైన యేసయ్య నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ కొన్ని కీర్తనలు పాడి దేవుని నామమును ఘనపరుద్దాం యుగములలో సజీవుడవు సరిపోల్చగలను నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా జానం నా ప్రాణం నీవే యేసయ్య నా జానం నా ప్రాణం నీవే యేసయ్య సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలను నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా జానవు నా ప్రాణవు నీవే యేసయ్య నా జానవు నా ప్రాణవు ప్రేమతో ప్రాణమును నర్పించినావు శ్రమల సంకిళ్ళైన శత్రువును కరుణించు వాడవు నీవే ప్రేమతో ప్రాణమును నర్పించినావు శ్రమల సంకిళ్ళైన శత్రువును కరుణించు వాడవు నీవే చూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు చూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా జగతిని జయించిన జయశీలుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలన
నీ సమాజమును కొనియాడదగినది నీ దివ్యతేజం రాజానౌలా ప్రాణం నివేశయ్యా రాజానౌలా ప్రాణం నివేశయ్యా సుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే సుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే నీయందు ధైర్యము నే పొందుకొనేదను నీయందు ధైర్యము నే పొందుకొనేదను మరణము గెలసిన బహుధీరుడా నీయందు ధైర్యము నే పొందుకొనేదను మరణము గెలసిన బహుదీరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలన ఈ సమాజమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా జానవ నా ప్రాణం నివేశయ్యా నా జానవ నా ప్రాణ నివేశయ్యా కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగ శేషితి వినల్లు కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు స్వభాతిశయముగ శేషితి వినల్లో నెమ్మది కలిగించే నీ బహుఫలముతో నెమ్మది కలిగించే నీ బహుఫలముతో శత్రువు నరసిన బహుచోరుడా నెమ్మది కలిగించే నీ బహుఫలముతో శత్రువు నరసిన బహుచూరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలన నీ సమాజమును నా జానవ నా ప్రాణ నివేశయ్యా దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధుడైన ప్రభు నామమునకే సమస్త మహిమ కలుగునుగాక ఈ సమయంలో సంఘ సహోదరుల నుండి యవనస్తులైన వారు విశ్వాసులైన వారు కొన్ని కీర్తనలు పాడి దేవుని మహిమపరచాలని కోరుతున్నాము హల్లెలూయా అందరికీ వందనాలమ్మా
అతి పరిశుద్ధమైన పాట పాడుకుని దేవుని మైకి వద్దాం. నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవిస్తును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
రాసి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురము నే పొందగా నాలోని ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకి అర్పించి కీర్తిందును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకి అర్పించి కీర్తిందును నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకి అర్పించి కీర్తిస్తును నన్ను చేజారి పోనివ్వక శోధనలెల్లో ఎదిరించినను నన్ను సోలి పోనివ్వక తరపైనున్న పాత్రగా నన్ను చేజారి పోనివ్వక ఎదిరించినను నను సోలి పోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తిస్తును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తిస్తును నీవు నా పక్షమై నన్ను దీవి
నడిపించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవిస్తును నీ కోసమే రాజును నీ చూచిన చాలు మహిమలో నీ నాయనతో ఉంటే చాలు ప్రియ యేసు రాజును నీ చూచిన చాలు మహిమలో నీ నాయనతో ఉంటే చాలు నిత్యమైన నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియ యేసు రాజును నీ చూచిన చాలు మహిమలో నీ నాయనతో ఉంటే చాలు Yeah.
తల్లి పిలుపు వినలేవా, ఆ ప్రేమ పలుకు కనలేవా. ఈ తల్లి పిలుపు వినలేవా, ఆ ప్రేమ పలుకు కనలేవా. రమ్మని ప్రభువు పిలచెను, పరుగుని రావా ఓ సోదర. బ్రహ్మని ప్రభువు పిలచెను, పరుగుని రావా ఓ సోదరి. చాలి పిలుపు వినలేవా, ఆ ప్రేమ పలుకు కనలేవా. చాలి పిలుపు వినలేవా, ఆ ప్రేమ పలుకు కనలేవా.
ಹೇಳಿ. ಚೆಮ್ಮಗಿಲ್ಲು ಕಲ್ಲಲ್ಲೋನ ಕಣ್ಣಿಳೆಂತ ಕಾಲಂ ಕಷ್ಟಲ ಬಾಟಲೋನಿ ಸಾಗದು ಪ್ರಯಾಣ. ಚೆಮ್ಮಗಿಲ್ಲು ಕಲ್ಲಲ್ಲೋನ ಕಣ್ಣಿಳೆಂತ ಕಾಲಂ ಕಷ್ಟಲ ಬಾಟಲೋನಿ ಸಾಗದು ಪ್ರಯಾಣ. ವಿಡುದಲ ಸಮೇಪಿಂಚೆನು ನೀಕು ವೆಲುಗು ದಯಿಂಚೆನು. ವಿಡುದಲ ಸಮೇಪಿಂಚೆನು ನೀಕು ವೆಲುಗು ದಯಿಂಚೆನು. ಚೆಮ್ಮಗಿಲ್ಲು ಕಲ್ಲಲ್ಲೋನ ಕಣ್ಣಿಳೆಂತ ಕಾಲಂ ಕಷ್ಟಲ ಬಾಟಲೋನಿ ಸಾಗದು ಪ್ರಯಾಣ.
యేసు ప్రభు నీ పాపిని యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నీ పాపిని యేసు ప్రభు
ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ప్రార్థన చేసి దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. పిల్లలు కూడా పిల్లలు గొప్ప దేవుడా, కంకణం గల దేవా, నీ స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటు మమ్మల్ని కాల్చి కాపాడి ప్రభువా. నాయనా, మా శ్రమలైన శోధనలు మమ్మల్ని నడిపించి తప్ప మరి ఒకసారి నాయన ఈ శుభ శుక్రవారం రోజున మమ్మల్ని అందరినీ నాయన ఇక్కడ నడిపించిన దేవా, మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. కూడు వచ్చిన బిడ్డలందరినీ దీవించి మీ ఆశీర్వదించండి ప్రభువా. మీ నా సన్నిధి ప్రారంభం అవుతుండగా ఆడినంతమ్మ వరకు నాయన నీవేముండి పరిశుద్ధాత్మదేవా, నీ కార్యములు ఇక్కడ చేయమని ప్రతి ఒక్క బిడ్డతో నీ విడమని నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎవరైతే ఈ దినం ప్రభువా సిలువలో మీరు మీరు పలికిన ఏడు మాటలను ఏ విధముగా నాయన నేను వివరించబోతున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి, వారికి తగిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభువా. ఈ పరిశుద్ధాత్మ ద్వారా వారితో మాట్లాడండి, వారు నా బిడ్డలను ఆశీర్వదించి ఉన్నత స్థితిలో ఉంచండి నాయన. విభిన్న బిడ్డలు ప్రభువా నీ యొక్క లక్ష్యం ఇచ్చి నాయన వినట్లుగా ఏ విధమైన గడిబిలి లేకుండా ప్రభువా నాయన మా ఈ సంగమంతట్లో ప్రభువా ఈ సన్నిధి ఈ పరిశుద్ధాత్మ శక్తిని మా మధ్య అందరి మధ్య ఉంది నడిపించండి ప్రభుత్వపడినైనా. ఇంకా నాయన బిడ్డలను కూడా మీరు తోడుకొని రండి ప్రభువా. వచ్చిన కుటుంబాలందరినీ బిడ్డలను కూడా ఆశీర్వదించి నడిపించి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావం నీకే సమర్పించుకుంటూ మా ప్రభుని ప్రియమాడు యేసు క్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి. వందనాలండి. ప్రార్థన చేసిన దీక్షలు గారు అలాగే ఇంతవరకు పాట పాడి మిమ్మల్ని మహిమపరిచినటువంటి పిల్లలకు ఇంతవరకు కూర్చున్నారు కాబట్టి అందరు లేచి నిలబడ్డాం. ఆరాధన పాట సంఘ సోదరుల నుండి మన సోదరి సుందరి అలాగే 22వ కీర్తన 1-20 వరకు
పాషల దేశపు బలమైన వృక్ష ఫలములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చును గర్జించుచుండు సింహము వలె వారు తోడు తెచ్చుచున్నారు. నేను నీళ్ళు వలె పారిపోతున్నారు. నా ఎముకలన్ని స్నానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కలిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె అయ్యను. నా నాలుక నా డవరను అంటుకొని ఉన్నది. నీవు నన్ను రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదనందించును నన్ను తేలి చూస్తున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు. నా అంగి కొరకు చీట్లు వేయిచున్నారు. యెహోవా దూరముగా ఉండకము. నా బలమా త్వరపడి నాకు సహాయం చేయు. ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణము తప్పించు. సింహపు నోటి నుండి నన్ను రక్షింపు. గురుపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నారు. ఆరాధన పాట సుందరి అలాగే చూపిన
ప్రార్థన చేద్దాం. అందరం దేవుని స్తుతిద్దాం. మన చేతులు జోడించి దేవుని మహిమ పెడదాం. స్తోత్రాలు చెప్దాం. అందరూ కూడా స్తోత్రం చెప్పండి. స్తోత్రాలు 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 తండ్రి స్తోత్రాలు స్తుతులు చెప్తామండి. హల్లెలూయా. మా కొరకు నాయన ఎన్నో శ్రమలు భరించిన మా రక్షకుడైన యేసయ్య స్తోత్రాలు ప్రభువా. పుదిగంతా నివాసులైన భూప్రజలందరి నిమిత్తము ప్రభువా, సర్వ ప్రపంచమైనటువంటి సర్వ మానవుల కొరకు శ్రమించి ప్రభువా హింసింపబడి దూషింపబడి అవమానపరచబడి నిందింపబడి దేవా యేసయ్య తండ్రి శిలువ శిక్షణ కఠోరమైన భయంకరమైన శపితమైన ఆ శిలువ మరణాన్ని మా కొరకు పొందిన తండ్రి మీకు స్తోత్రాలు నాయన. తండ్రి స్తోత్రాలు. 2000 సంవత్సరాలకి పూర్వమే తండ్రి నాయన ప్రపంచమైన ప్రతి ఒక్క మానవుడి కొరకు ప్రతి ఒక్క తండ్రి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు తండ్రి నాయన నీవు ఆ పాపాన్ని మానవ నాయన తండ్రి ప్రజల మీద ఉన్నటువంటి మానవ జాతి మీద ఉన్నటువంటి పాపమును శాపమును పరిహరించుట కొరకు తండ్రి నాయన శిలువ మరణాన్ని శపితమైన ఘోరమైన తండ్రి మరణాన్ని పొందియున్నావు. మీకే కృతజ్ఞతలు, మీకే స్తోత్రాలు ప్రభువా. నాయన తండ్రి నీవు మాకు రక్షణ అనుగ్రహించావు కనుక ఈ రోజున తండ్రి మేము సజీవులున్నాము, మేము క్షేమంగా ఉన్నాము, మేము సంతోషంగా ఉన్నాము, మేము సమాధానం కలిగి ఉన్నాము. ఎన్నిటికీ కారకులు నీవే యేసయ్యా. స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఎన్నిటికీ కారకులు నీవేనైనా, స్తుతులకు అర్హుడవు నీవేనైనా, ఆరాధనకు పాత్రలు నీవేనైనా, పూజార్హుడవు నీవేనైనా, ఘనత మహిమ ప్రభావం నీకే తండ్రి. నీకే స్తోత్రాలు యేసయ్యా. ఈ దినాన్ని జరగబోయే ప్రార్థనలో ఈ తండ్రి 7 సిలువలు పలికి 7 మాటల ధ్యానంలో వాక్య పఠనంలో ప్రార్థనలో ఆరాధనలో అన్ని విషయాల్లో ప్రభువా ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు. ఇక మీద జరగబోయేటువంటి ఆ శిలువ ధ్యాన మాటలను ప్రభువా బిడ్డలు చెబుతుండగా మీ ఆశీర్వాదం దీపనివ్వండి, గొప్ప ధైర్యం ఇవ్వండి, గొప్ప శక్తినివ్వండి ప్రభువా. తండ్రి బిడ్డలు శక్తిగా వివరించేటువంటి కృపణ దయచేయమని ప్రార్థన చేయించున్నాము. ఈ ప్రార్థన ఆలకించండి. ఈరోజు నాయన ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారము, మంచి శుక్రవారము, మాకు మంచి కలగడానికి, మాకు మేలు కలగడానికి, మాకు శుభం కలగడానికి, మాకు రక్షణ ఆశీర్వాదం కలగడానికి, ఆరోగ్యం కలగడానికి, పరలోక భాగ్యము కలగడానికి మీరు నాయన ఆ శ్రమంతా కూడా పొంది ఉన్నారు. ఈ మాట ఆయన భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ప్రతి మోకాలు వంగవలెను, ప్రతి నాలుక స్తుతింపవలెను. అవును నాయన, మీ వాక్య లేఖనాల ద్వారా సెలవిచ్చావు నాయన. అవును తండ్రి, మీ నామను మోకరించినప్పుడే, మీ నామను ప్రార్థన చేయనప్పుడే ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుతారు అని సెలవిచ్చిన మా ఉన్నతుడ ప్రభు. అయితే నన్ను మా ప్రార్థనలు ఆలకించండి. ఈ కార్యక్రమంలో పాల్గొందించిన ప్రతి కుటుంబం, చిన్నలు పెద్దలు వృద్ధులు బాలలు యవనులు అందరినీ కూడా దీపించండి ఆయన. ఈ కృపను బలపరచు భద్రపరచు నాయన. ఈ పరలోక రాజ్యములకు వారసులుగా చేయండి. ప్రతి వారిని ఆశీర్వదించండి, బలపరచండి. సమస్త మహిమ ఘనత మీరే పొందుకోవాలని మా ప్రేరక్షకుడైన యేసయ్యనామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అది కూర్చోండి. అందరూ నిశ్శబ్దంగా ఉన్నట్లయితే కొద్ది సమయంలో ఈ శిలువ ధ్యాన మాటలను యేసు ప్రభువారు శిలువలో పలికినటువంటి 7 మాటలు, ఆ 7 మాటలు ఏమండి సర్వ ప్రపంచానికి ఆధారము. ఏడు మాటలు ప్రపంచానికి, ఈ భూగోళానికి 7 స్తంభములు లాంటివి. ఏమండి ఒక బిల్డింగ్, ఒక ఏమండి ఒక ఇంటికి స్తంభాలు ఉంటాయి కదా, ఆ స్తంభాల మీద ఎలాగైతే ఆ ఇల్లు ఆధారపడి ఉంటుందో యేసు ప్రభువారు పలికిన 7 మాటలతో ఈ ప్రపంచము ఏమండి నిలబడి ఉన్నది. ఎందుకని? ఎందుకంటే క్షమా
శిక్ష. ఏమండి, ఆయన దానం చేశారు, క్షమాపణ. క్షమాపణ లేకపోతే మనిషి ఏమండి జీవానికి అర్హుడు కాదు. క్షమాపణ లేకపోతే ఒక తప్పు చేసిన మనిషి, ఒక పాపం చేసిన మనిషి, ఒక నిందితుడు ఎవడి అతను క్షమాపణ కోరుకోకపోతే, క్షమాపణ పొందకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలకి వారసుడు కాదు. అందుకని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవండి యేసుప్రభు మీద ఆధారపడున్నాయి మన ప్రాణాలు. అది మనం నమ్ముతాం, లోకం నమ్ముతారా? ఏమండి, లోకంలో నమ్మకపోయినా కూడా వాళ్ళని ప్రేమిస్తున్నాడు దేవుడు. నమ్మకపోయినా పోషిస్తున్నాడు, నమ్మకపోయినా ప్రేమిస్తున్నాడు దేవుడు. లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమార్యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు. నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదండి, నశించుకోవడం ఆయనకి ఇష్టం లేక యేసుప్రభు వారు ఏం చేశారండి, పరలోకం నుండి భూలోకానికి ఆయన దేవుడై నుండి ఈ భూమి మీద మానవుడిగా మానవ దేహాన్ని ఆయన ధరించుకున్నాడు. మానవ దేహాన్ని ఆ కన్యక అయినటువంటి ఏమండి ఒక కన్యక కడుపులో ఆయన ఈ దేహాన్ని ధరించుకున్నారు. పాప శరీర ఆకారము ఏమండి, మానవ జీవితం ఎలాంటిది, పాపంతో నిండినది, పాప సంకీర్ణమైనది. కనుక పాప శరీరాకారంతో ఈ భూమి మీదకి పంపేటంట దేవుడు. అది రోమా 8వ అధ్యాయంలో అక్కడ వాక్యము మనకి కనబడుతుంది. రోమా 8వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో ఎన్న వచనం అమ్మా, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి శరీరమందు పాపమును శిక్ష విధించెను. ఆయన శరీరమందు పాపమును శిక్ష విధించెను. ఆయన శరీరమందు అంట ఈ భూప్రజలందరి శిక్షను కూడా ఆయన శరీరమందు ఆ వేయబడినయట మన పాపాలన్నీ కూడా. చూస్తారా ఎంత చక్కటి మాట, ఈ మాట నమ్ముతారా? నమ్మిన వారు ధన్యులైపోతారండి, వారి జీవితము ధన్యమైపోతుంది. ఏమిటి, వాళ్ళ పెదవులతో ఎప్పుడైతే ఈ మాట పలికారో వాళ్ళ జీవితం ఏమవుతుంది, ధన్యమైపోతుంది. ప్రేమ వల్ల సబ్బు పెడితే ఏమని నా వాక్యము సబ్బు వంటిది కాదా అని ఉంటుంది. ఏమండి ఈ సబ్బు పెడితే మాసిన బట్ట ఆ వస్త్రము ఎలాగైతే మురికి తొలగిపోతుందో అలాగే మనిషి యేసు ప్రభువా నా ప్రభువా నా దేవ అన్నాడు. తోమ నా ప్రభువ చేసిన తప్పుకి అతను ఉన్నటువంటి అపనమ్మానికి అపనమ్మకానికి ఎవరండి నా ప్రభువ నా దేవ అని ఏడ్చాడండి. అది తొలి మాటలో కనుక మనిషి దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోవాలి. యేసు ప్రభువారు మన గురించి ఎన్ని బాధలు పడ్డారో ఏమండి, ఎన్ని బాధలు, ఎలాగండి బాధలు అంటే ఎలాగంటే ఒక చేప నీటిలో ఉందని చెప్పి ఆ నీటి ప్రపంచంలో ఉందని చెప్పి చేప హాయిగా జీవిస్తుంది. ఆ నీటిలోంచి వింటారమ్మా, అందరూ వింటారా, మాట్లాడుకుంటున్నారా ఏదన్నా, ఏ విషయం మాట్లాడితే ఒక చేప చెరిలో ఆనందంగా ఈత కొడతా జీవిస్తూ ఉంటుంది, తన ఆయుష్కాలం అంతా ఆనందంగా జీవిస్తుంది. నీటిలోంచి తీయండి బయటికి, నీటిలోంచి తీసి కాలే భూమిలో ఏమండి, నీటిలోంచి తీసి కాలే భూమి మీద పడేయండి, ఏమవుతుంది చెప్తారా అమ్మా, ఏమవుతుంది, కొట్టుకుంటుంది, విలవిల్లా కొట్టుకుంటుంది, ప్రాణం పోయేంత వరకు చేప చూసారు ఎప్పుడైనా, చేప తెలుసు కదా మీకు, అందుకే తెలుసా ఏమండి, ఆ చేపను వాడు చంపినప్పుడు ప్రాణంతో ఉన్నప్పుడు అదేం చేస్తే ప్రాణం పోయేంత వరకు విలవిలమని కొట్టుకుంటుంది అనమాట. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ చేప ఎక్కడి నుంచి వచ్చింది, నీటి ప్రపంచం నుంచి వచ్చింది, అది నీటిలోంచి పట్టారు దాన్ని. ఆ నీటి ప్రపంచంలోంచి బయటికి ఎప్పుడైతే ఏమండి అది తీయబడిందో అప్పటి నుంచి మొదలండి. బయట ప్రపంచం చేప పడదు, నీటిలోనే బ్రతుకుతుంది అది. అలాగే పరలోకవాసి యేసుప్రభు వారు ఎవరు, పరలోకవాసి, పరలోకం నుంచి పాపలోకానికి వచ్చాడు. అడుగు అడిగిన శ్రమలే ఏమండి, పుట్టిన పశుకందుగా ఉన్నప్పుడే ఈ రోజు రాజు ఏం చేయడండి, తరిమి ఏమండి ఐగుప్తు దేశానికి యోసేపు మరియు ఆ బిడ్డను తీసుకెళ్ళిపోయాడు.
ఐగుప్తు ఒక దేశం నుంచి ఏమండి వారు నా దేశం నుంచి ఐగుప్తు ప్రాణం దోచుకోవడానికి వెళ్ళిపోయారు. తరిమేనండి పసిపిల్లలు కూడా నిర్దాక్ష్యంగా చంపించేసిండండి. ఎంత క్రూరమైన ఆ తరం, ఎంత క్రూరమైందో పసిపిల్లలు చంపించేసాడండి ప్రేమల వల్ల చూసారా. అందుకని చెప్పేసి నన్ను అపహసించున్నారు. సరండి ఈ మాట సువార్తలో కనపడుతుంది, అదే విధంగా మరొక మాట కనపడుతుంది. ఏంటి అంటే చూడండి, పదిహేడు వస్తున్నాను, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు. ఏమండి సువార్తలో ఉందా, చదివారా? ఎంతమంది చేతి చూపించండి. ఏమండి సువార్తలో కనపడుతుంది, ఏమండి ఆయన అంగీకొరకు సీట్లు వేసుకున్నారంట కదా. ఈ మాట దావీదు చూసారండి, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే. ఆయన ఇంకా 1000 సంవత్సరాలు పుడతాడనగానే ఎంత అద్భుతం అండి. ఒక మనిషి 5 నిమిషాలకు ముందు ఇలా చనిపోతాడంటే జాగ్రత్త పడతారు. కానీ యేసు ప్రభు వారు ఏమండి కొన్ని 1000 సంవత్సరాల పూర్వమే ప్రతి మాట రాయబడింది. ఏమండి లేఖనం నెరవేరటం విలాగు జరిగిన అన్నట్టు సువార్తలో చాలా భాగాల్లో ఇదంతా కూడా రాయబడిన ప్రకారం జరిగను అని మరొక చోట ఉంటుంది. చూసారండి ఎంత అద్భుతం. అందుకే ప్రపంచంలో బైబిల్ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వదలలేకపోతున్నారు. నమ్మిన వారు వదలరండి, ప్రాణం పోయే వరకు వదలరు. ఈ వాక్యము అర్చుకుంటారు ప్రేమైన వాళ్ళగా. ఈ వాక్యము ఎంత అద్భుతమైందో, ఇలాంటి అద్భుతమైన గ్రంథం ప్రపంచంలో ఎక్కడా ఎక్కడా లేదు, ఎన్నడూ దొరకదు, అంత అద్భుతమైంది. ప్రేమని వాళ్ళ భక్తులు ప్రవక్తలు ఏ విధంగా పలికారో అదే విధంగా యేసు ప్రభు వారి జీవితంలో ఏమండి నెరవేరింది. కనుక ఏమండి ఈ మాట అంటున్నాడు, నా యొక్క వస్త్రములు వారు పంచుకుంటున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయించున్నారు. ఇది దావీదు పలికినటువంటి ప్రవచనము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ 34వ కీర్తన 20వ వచనం ఏమంటున్నాడండి ఇక్కడ, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. ఇది కూడా ప్రవచనమే. యేసు ప్రభువాన్ని ఆ సైనికుడు చూసినప్పుడు అప్పటికే ప్రాణం పోయిందంట. ప్రాణం ఉందా లేదని బండి పెట్టి పొడిచాడు. ఆయన బండి పెట్టి పొడిచినప్పుడు ఏమొచ్చింది ఏమండి, ఆకరుగున్నటువంటి రక్తమును నీళ్లును వచ్చినాయట. అంటే ప్రాణం పోతే ఏం చేస్తారంట, ఆ వ్యాహం స్వాతంత్రులు కాళ్ళు వెనక్కుట్టి చంపేస్తారంట, కాళ్ళు చేతులు వెనక్కుట్టేస్తారంట. ఎందుకంటే వాళ్ళ శిక్ష భయంకరమైన, ఆ రోమీలు వేసినటువంటి శిక్ష సిలువ శిక్ష ప్రపంచంలో అన్ని శిక్షలు అంటే అన్ని శిక్షల కంటే భయంకరమైన శిక్ష సిలువ శిక్ష. అందుకే గలతి పత్రిక రాయబడింది, ప్రాణు మీద అది దేవుడు రాయించాడు. అది పృథ్వీ దేశంలో ఉంటుంది, గలతీలకు రాసిన పత్రికలో అక్కడ ఉంటుంది, ప్రాణు మీద వేలాడి తీయబడిన వాడు శాపగ్రస్తుడు అని గలతీ పత్రికలో పౌలు గారు ఆ ప్రస్తావన జ్ఞాపకం చేశారు. ఏమంటారండి అక్కడ, ప్రాణు మీద ఎన్ని వచ్చిన అధ్యాయం చెప్పు, వచ్చిన అధ్యాయం చెప్పు 24 వచ్చిన 3:14 గలతీ 3:14 అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడట. ప్రాణు సిలువ ప్రాణు పైన వేలాడిన దాని గురించి రాయబడిందండి. ఇది ద్వితీయోపదేశ గ్రంథంలోనే రాయబడింది. తర్వాత మనం ఎక్కడైనా చూద్దాం. అయితే ప్రేమ వల్లరా శపితమైన ఘోరమైన మరణం పొందడానికి కారణం ఏంటి, ఎవరైనా ఆలోచించారా, ఎప్పుడైనా ఆలోచించారా ఏమండి,
బ్రాను మీద వేలాడదీసి ఆ యేసు ప్రభువారి సిలువ కఠోరమైన కరుకు మేకులతో ఆయన్ని గుచ్చి ఆయన చేతుల్లో ఆయన పాదాల్లో మేకులు కొట్టి ఎవరి బండితో కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి గొడాలతో కొట్టి తెల్లవారుజాము నుంచి కూడా రాత్రి భోజనంలో కూర్చున్నాడు అప్పుడు పట్టుకున్నారు. అప్పటి నుంచి కూడా పడితే సొమ్మసిల్లిపోయే ప్రాణం సొమ్మసిల్లిపోయే దెబ్బలు కొట్టారు. రాత్రి నుంచి కూడా ప్రాణం సొమ్మసిల్లిపోయింది. మిట్ట మధ్యాహ్నం ఆయన నేను దప్పిగొనుచున్నాననే మాటను చూసారా బైబిల్లో? ఏడు మాటల్లో దప్పిగొనుచున్నానంటే నీళ్ళు ఇచ్చారనుకుంటున్నారా? మంచి నీళ్ళు ఇచ్చారనుకుంటున్నారా? ఇవ్వలేదు అప్పుడు కూడా. ఏమి చెప్పండి, చేదు ఏమండి, ఆ నోటి పిల్లలకు భయంకరమైన బోళంతో కలిపినటువంటి చేదు ఇచ్చారట. ఏమండి, ఆయన కూడా మానవుడే కదా. ఎలా చూసారండి 22వ కీర్తనలో, నేను నరుడను కాను నేను పురుగును అని ఉంటారు. 22వ కీర్తనలో ఏముందట, నేను నరుడను కాను నేను పురుగును. అంటే పురుగుని ఎలాగైతే ఎవసి పెడతారో, పురుగుని ఎలాగైతే పొడిచి పొడిచి చంపుతారో, అలాగా ఆయన కూడా మానవ దేహంలోనే వచ్చారు కదా. షాటి మనిషే కదా, ఎందుకు అంత ఎవసి పెట్టాలా అని అనుకుంటే ప్రేమ వల్లరా, ఏవో మనందరి దోషం కూడా ఆయన మోపబడేను అని వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుడి మాటలు దీవించను గాక మరి సమయాన్ని ఎవరి బిడ్డలు సిలువు ధ్యానం మాటలకి నేను ఆ సమయాన్ని విడిచిపెడుతున్నాను. ఎవరి బిడ్డలు చెప్తారండి, చింతపడండి. దేవుడి మాటలు దీవించుగాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏడు మాటలు ధ్యానం ప్రారంభం.